సో ఓట్ అడిగే ముందు అసలు యాజ్ అ జర్నలిస్ట్గా కాకుండా యాజ్ అ కాన్స్టెన్సీ అమ్మాయిలాగా అడుగుతున్నాక అసలు మీకు ఎందుకు ఓట్ వేయాలి, ఎందుకు నమ్మాలి? ఓటు సంగతి సరే, ఎలక్షన్ అప్పుడు నేను నిన్ను అడుగుతాను, నువ్వు ఓటు వేస్తావా లేదా, కానీ నమ్మకం మాత్రం ఒకటి చెప్తున్నాను, ఒక ఖైరతాబాద్ ఆడబడుచుగా ఎప్పుడు కూడా 12 ఏళ్లలో నేను ఏ రోజు కూడా గ్యాప్ తీసుకోలేదు. కుటుంబంతో ఎలాగైతే ఉంటామో అలాగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు ఉన్నా. ఏ పండక్కి చూడండి, ఏ మంచికి చూడండి, ఏ చెడ్డకు చూడండి. కరోనా టైంలో అందరు లీడర్లు, పెద్ద పెద్ద లీడర్లు ఇళ్లలో పడుకున్నా కానీ నేను దగ్గరుండి ప్రతి దగ్గర కూడా శానిటేషనే కాకుండా కాన్స్టిట్యున్సీలో మొత్తంలో కూడా నా వంతుగా పీజే ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నాతోటైన కాడికి సాయం చేసినాను. అదేవిధంగా వాళ్ళ హాస్పిటళ్ళకు ప్రాబ్లం అయ్యి కొట్టుమిట్టు దారుతుంటే ఫోన్ల ద్వారా కూడా వాళ్ళకి ఎంతో మందికి ధైర్యం చెప్పారు. సో కష్టాలలో నేను పనిచేయడం చూశారు, నేను వాళ్ళకి సుఖాలలో నా పండగలలో అప్పుడు వాళ్ళ వెంబడి నడవడం చూశారు. కాబట్టి అది వాళ్ళకి కావాల్సినది, ఒక కుటుంబ సభ్యురాలు లేక వాళ్ళ వెంబడ ఉండే వాళ్ళ, మన కంటికి కనిపించే వాళ్ళని నమ్ముతాం, మనం కంటికి కనిపించలేని వాళ్ళని నమ్మం. సో నేను కంటికి కనిపించే నాయకురాలని కాబట్టి నన్ను నమ్ముతారు. ఓట్ల సంగతి డెఫినెట్గా నేను అడగకుండానే నాకు వేస్తారని నేను నమ్ముతా ఉన్నాను.